దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ గాక అమ్మ అందరు బాగున్నారుగా మీరు చేస్తున్న ఫోన్ కాల్సు మీరు ఇస్తున్న ప్రోత్సాహం ఎంతో బలపడుతున్నామని మీ వాకింగ్ కోసం ఎదురు చూస్తున్నామని మీరు చెప్తూ ఉంటే నేను ఎంతగానో విని సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నాను మీరందరూ సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా నా కోసం ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ నిండు వందనాలు చిన్న వాక్యం చదువుకుందాం యాకో పత్రిక ఐదో అధ్యాయం పదహారో వచనం మీ పాపంలోనూ ఒకనితో ఒకడు ఒప్పుకొనిడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమదై బహు బలము గలదై ఉండును దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించనుగాక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువా టీవీ ముందు కూర్చుని వాక్యం ఎన్నుచున్న ఈ బిడ్డలందరినీ దీవించి ఆశ్రదించి బలపరచండి ఈ కాపుదల బిడ్డపై ఉంచండి మా అందరితో మీరు మాట్లాడండి మీరే కార్యం జరిగించండి మీరే మహిమ పొందండి ఏసు నామమ్మను అడుగుచున్నాం తండ్రి ఆ మేన్ ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు మన అంశం ఏంటంటే స్వస్థత ఎలా కలుగుద్ది స్వస్థత ఎలా కలుగుద్ది ప్రియమైన బిడలారా చాలామంది రోజున అస్వస్థతతో బాధపడుతున్నారు ఆ రోగం వచ్చిందండి ఏ బాధ వచ్చిందండి ఎలా ఉందండి అలాగ ఉందండి ఆ నెప్పండి ఈ నెప్పండి ఇలాగండి గర్భసంచి ప్రాబ్లం అండి కాలు ప్రాబ్లం అండి రకరకాల అందుకునే కదా ఈ రకరకాల జబ్బులు మనుషుల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి దేవుణ్ణి నమ్ముకున్నవారు దేవుడిని నమ్ముకునేవారు ప్రార్థనకి వెళ్ళేవారు ప్రార్థనకి వెళ్ళనేవారు ముసలివాళ్ళు యవనస్తులు పిల్లలు ఎవరిని ఈ రోగాలు వదలడం లేదు ఏమైనా దేవుని బిడ్డలారా చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం తినే తిండి వాళ్ళే కానీ చేసే పాపిష్టి కార్యాల వల్లే కానీ ఏదో రకంగా మనుషుల్ని పట్టి పీడిస్తున్న ఈ రోగాల నుండి విడుదల పొందుకోవాలి మనిషికి ఆరోగ్యం లేకపోతే మనశ్శాంతిగా బ్రతకలేడు ఇంటెల్లపాతే ఆనందంగా ఉండాలంటే ఇంట్లో ఉన్నవారందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఒక్క మనిషికి ఇంట్లో బాగోకపోతే మిగతా వాళ్ళు సంతోషంగా ఉండగలరా ఆనందంగా బ్రతకగలరా అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా మీ జీవితంలో కూడా దీర్ఘకాలికంగా అస్వస్థతతో రోగాలతో బాధపడుచున్న బిడ్డలు ఉన్నారు మందులు వాడి 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 ఇంకా ఏమీ రిజల్ట్ ఆ ఏమీ ప్రయోజనం లేకుండా ఉన్న బిడ్డలు ఉన్నారు చాలామంది రకరకాల బాధలతో బాధపడుతూ ఉన్నారు మనశ్శాంతి లేక మరి రోగాలుంటే మనశ్శాంతి అట్ వస్తుంది రోగాలు ఉంటే హాయిగా అలా బతుకుతారు ఉందండి పేర్లు ఉన్నాయి ప్రత్యేకిత ఇల్లున్నాయి వాకులు ఉన్నాయి పేరు ఉన్నాయి కానీ ఇంట్లో మనశ్శాంతి లేదండి కారణం మా నాన్నకి బాగట్లే కారణం మా ఆవిడికి బాగోట్ల మా ఆయనకి బాగోట్ల మా పిల్లకి బాగోట్ల పిల్లోడికి బాగోట్ల ఇలా చూస్తే ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకళ్ళో రోగాన్న బారిపడి బాధపడుతూ ఉన్నారు అందును బట్టి ఆ కుటుంబంలో చాలా వేదనను అనుభవిస్తున్నారు లక్షల లక్షలు కార్పొరేట్ హాస్పిటల్కి తగలేసినా కానీ దోపిడీ రాజ్యాలు అయిపోయినాయి ఈ రోజున ఏ హాస్పిటల్కి వెళ్ళినా జ్వరం అని వెళ్తే నలభై వేలు యాభై వేలు కట్టించేసుకుంటున్నారు రకరకాల జబ్బులు గుండెకి సంబంధించిన జబ్బులు ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు రకరకాల జబ్బులతో బాధపడుతూ వాళ్ళ డబ్బు అంతా కూడా పాడు చేసుకుంటున్నారు ఖర్చు పెడుతున్నారు అయినా ఆరోగ్యం సంపాదించుకోలేకపోతున్నారు ఈ అనారోగ్యానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎక్కువగా వచ్చే కారణం వచ్చిన అనారోగ్యం పోకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే చాలా ప్రధానమైన కారణం పాపం ఈ పాపము వలన మనిషి మనశ్శాంతిగా బ్రతకలేక ఈ పాపం వలన వచ్చేటువంటి రోగాలు ఆ పాపం పోతేనే ఆ పాపం పరిహరించబడితేనే ఆ రోగం పోద్ది చాలామంది విషయం తెలియక ఎక్కడికెక్కడో తిరుగుతున్నారు ఏవో మొక్కుబళ్ళు మొక్కుకుంటున్నారు లేకపోతే టీవీలో వచ్చేటువంటి ప్రసంగాలు చూస్తూ మా ఛానళ్ళకి పంపండి మీ రోగం తగ్గుద్ది ఈ టీవీకి సపోర్ట్ చేయండి మీ రోగాలు పోతాయి లేకపోతే మా మందిరానికి పంపండి మీకు స్వస్థత వస్తుంది మీకోసం మేము అనుదినం ప్రార్థన చేస్తాం అంటూ ఉంటారు ఇలాంటి నమ్మి పాపం చాలామంది టీవీ కార్యక్రమాలకు కూడా పంపుతున్నారు మేము ఎప్పుడు అలా చెప్పలేదు ఉన్నది ఉన్నట్లుగానే చెప్పడం అలవాటు ఉన్నది ఉన్నట్లుగా చెప్తే ఎవరు పంపడగా ప్రియమైన దేవుని బిడలారా మీరు పంపినా పంపకపోయినా మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మీరు నన్ను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మీ రోగానికి కారణం పాపమైతే ఆ పాపం పోతేనే మీకు స్వస్థత కలుగుద్ది అని వాక్యం చెప్తుంది ఆ వాక్యం మీకు తెలియజేస్తున్నాను నా సొంత మాటలు కాదు ఎక్కడా కూడా టీవీ కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తే రోగం పోద్ది అని లేదు ఎక్కడా కూడా ఆ మందిరానికి కట్టడానికి డబ్బులు పంపితే రోగాలు పోతాయి అని లేదు మీ ఇష్టమైతే పంపండి తగిన దీవెనలు దేవుడు మీకు ఇస్తాడు అంతేగాని రోగం పోవాలని మాత్రం కానుకలు పంపకండి తీర్మానం చేసుకోండి ఈ పాపం వలన వచ్చే రోగం పాపం పోతేనే పోతుంది అని జ్ఞాపకం చేసుకోండి మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకోవాలి నీకు స్వస్థత కావాలి అని అంటే ఏ విషయంలో పాపం చేశావో నువ్వు ఎవరిని అన్యాయం చేశావో ఎవరిని మోసం చేశావో ఎవరిని దగా చేశావో ఆ పాపాలను ఒప్పుకోవాలి ఫస్ట్ ఎందుకంటే పాపం వలన వచ్చు జీతం రోగం అంటే మరణం కాబట్టి ఆ మరణం దగ్గరికి వెళ్లకుండా రోగ స్టేజీలోనే బయటపడాలి అని అంటే నీలో ఉన్న పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి ఎవరి దగ్గర అయితే తప్పు చేసావో వాళ్ళ దగ్గర కూడా ఒప్పుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది అప్పుడు పాపాలు క్షమించబడతాయి మన పాపాలు క్షమించబడటానికి పరిశుద్ధమైన రక్తాన్ని యేసయ్య ఈ లోకంలో కార్చాడు నీ కొరకు నా కొరకు సెలవులో తన ప్రాణాన్ని అర్పించి మనకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి స్వస్థత ఇవ్వడానికి తను దెబ్బలు తిన్నాడు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది మంచిదే అదే సమయంలో మన పాపాలు కడగబడాలంటే ఆయనకి ప్రార్థన చేయాలి ఆయన వేడుకోవాలి నేను పాపినయ్యా అని చెప్పి ఆయన దగ్గర ఒప్పుకొని నువ్వు మారు మనసు పొందితే నీకు నెమ్మది వస్తుంది ఎప్పుడైతే నెమ్మది వస్తుందో నీకు బీపీ ఆగిపోద్ది ఎప్పుడైతే టెన్షన్ ఆగిపోయిందో బీపీ ఆగిపోయిందో ఇవన్నీ కూడా మిగతా రోగాలన్నీ కూడా చక్కగా కంట్రోల్లో అవుతాకి మార్గం సరళమవుతుంది కాబట్టి మొదట మనం చేయవలసింది పాపాలను ఒప్పుకోవాలి నేను కూడా ఒకనొక సమయంలో టీబీ వ్యాధి పడిన బారిన పడి చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళినప్పుడు ఏ నమ్ముకున్నాను అప్పటి వరకు కూడా దేవుడు ఎవరో కరెక్ట్గా నాకు తెలియదు మా నాన్న అక్కడ తీసుకెళ్తే ఏ పుణ్యక్షేత్రానికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళేవాడిని అదే దేవుడు అనుకునేవాడిని కానీ ఒక వచ్చిన తర్వాత నా పదవ తరగతిలో తొమ్మిది పది తరగతుల్లో నాకు వచ్చినటువంటి టీబీ వ్యాధి ఆ రోజుల్లో సరైన మందులు కూడా లేని పరిస్థితుల్లో నేను మందిరానికి వెళ్ళినప్పుడు మా పాస్టర్ గారు చెప్పారు నీ పాపాలు ఒప్పుకో అని రోగ బారిన పడి మందిరానికి వస్తే పాపాలు ఒప్పుకోమంటాడేంటి అని అనుకున్నాను కానీ నేను బతకాలి నా రోగం పోవాలి కాబట్టి పాపాలు ఒప్పుకోవాలి పాపాన్ని విడిచిపెట్టాలి అని డిసైడ్ అయ్యాను అప్పుడు నా పాపాలు ఒప్పుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడి విడిచిపెడతానయ్యా అని ఒప్పుకొని మనుషుల దగ్గర కూడా ఒప్పుకుంటే మందులు వేయకుండానే నా టీబీ వ్యాధి నయమైంది ఏమైనా దేవుని బిడలారా మా దేవునికి అసాధ్యమైంది లేదు నువ్వు గనక పూర్తిగా విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి నేను పాపినయ్యా అని చెప్పి నీ పాపాలు ఒప్పుకుంటే తప్పకుండా దేవుడు స్వచ్ఛత ఇస్తాడు అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అలాగే ఇంకో మాట ఇక్కడ చూస్తున్నాం మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడి చాలామంది రోగాలు వచ్చినప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి చెప్తారు ఆ ఆడబడుచుకి ఈ బావకి ఆ అన్నయ్యకి ఆ బాబాకి ఈ పెదనానికి ఎక్కడికి ఎక్కడికో ఇతర దేశాల్లో ఉన్నవారికి కూడా నాకు అది వచ్చింది నాకు ఇది వచ్చింది అని ఫోన్లు చేసి చెప్తారు అలా చెప్పడం వల్ల వాళ్ళు మిమ్మల్ని హేళనగా చూస్తారు పైకి అమ్మో అలాగా అయ్యో అంటారు లోక మాత్రం వీడికి ఎట్టాగే కావాలి వీడెంతో రెచ్చిపోయాడు అని పట్టుకోగలిగామా అడిగి రావాల్సిన రోగమే వచ్చింది కావలసిన శాస్తే జరిగింది అని నిన్ను తిట్టిపోస్తారు తప్ప నీ కొరకు నిజంగా బాధపడేవాళ్ళు ఎవరో ఉండరు నిజంగా నీ కొరకు బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వేదైనా సంఘానికి వెళ్తే ఆ దైవశాఖకుని కనుక నీ బాధ చెప్పుకుంటే నీ బాధ విని దేవుని దగ్గర మొర పెడతారు ప్రార్థన చేస్తారు నీకు చేతనైతే నువ్వు ప్రార్థన చెయ్యి మొరపెట్టు దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యం చేస్తాడు ఇదే అంటున్నాడు స్వస్థత పొందినట్లు కొరకు ఒకరు ప్రార్థన చేయాలి మీ కొరకు నేను నా కొరకు మీరు ప్రార్థన చేసుకోవాలి ఎప్పుడు అంటే ఏ క్వాలిఫికేషన్ ఉండాలి నీతి విజ్ఞాపన మన పూర్వకమైనదై బహుబలము గలదై ఉండును నీతి చేసే ప్రార్థనకి దేవుడు తప్పక జవాబిస్తాడు అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది మనుషులకు చెప్పినా ఉపయోగం లేదు కనుక మనం ఎవరికైతే చెప్పాలో ఆ దేవునికే మన బాధను చెప్పుకోవాలి లేకపోతే దైవజనులు నీ కొరకు ప్రార్థన చేసే దైవజనులు ఏమైనా దేవుని బిడలారా మీలో ఎప్పుడు ఎవరు ప్రార్థన చేయమని అడిగినా నేనే ఫోన్ ఎత్తుతాను నేనే ప్రార్థన చేస్తాను మీ పక్షంగా దేవునికి మొరపెడతాను చాలామంది ఫోన్లు చేస్తున్నామండి చాలామందికి వాళ్ళు వాళ్ళ అసిస్టెంట్లు ఎత్తుతున్నారండి వాళ్ళు ఎత్తుతున్నారండి లేదా కంప్యూటర్లో పెట్టి ఒకటి నొక్కండి రెండు నొక్కండి మూడు నొక్కండి ఫలాన్ని నొప్పి అంటున్నారండి అని అంటారు మీరు పంపేది కూడా వాళ్ళకే కదా కానుకలు కనీసం మీ ఫోన్ ఎత్తి మాట్లాడే తీరిక వాళ్ళకి లేదు కనీసం మీ మీ ఫోన్కి రెస్పాండ్ అయ్యే అవకాశం వాళ్ళకి లేదు కానీ మీరు మాత్రం సేవకులు సైజు వాళ్ళ మినిస్ట్రీలు చూసి కానుకలు పంపుతూ ఉంటారు ఎంతవరకు అది కరెక్ట్ ఆలోచన చేయండి మీరు వెళ్ళే సంఘానికి నమ్మకంగా ఉండరు మీరు వెళ్ళే సంఘంలో కానుకేమో పది రూపాయలు వేస్తారు టీవీ ప్రోగ్రాంలో కనపడి సూటు బూటు వేస్తేనేమో వెయ్యి రూపాయలు వాళ్ళకి పంపి ప్రార్థన చేయమని ఫోన్ చేస్తావు అప్పుడు ఒకటి నొక్కు రెండు నొక్కు అంటే నీ ముఖమేమో బిక్క ముఖం పెట్టుకుని కూర్చుంటావు లేకపోతే అయ్యగారు అందుబాటులో లేరు పదివేలు గడితే అయ్యగారు మాట్లాడతారంటే అమ్మో అనుకుంటావు ప్రియమైన దేవుని బిడలారా అలాంటి విషయం ఏమీ ఇక్కడ జరగదు మీరు ఫోన్ చేస్తే నేనే మాట్లాడతాను నేనే మీకు జవాబిస్తాను మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను మీరు కూడా నీతిమంతులుగా మారాలి నీతిమంతులుగా మారాలంటే ఏసు రక్తంలో నీ పాపాలు కడగబడాలి ఏసు రక్తంలో నీ పాపాలు కడగబడితే నువ్వు నీతి మంత్రుడుగా మారుతావు మారతావు ఇక్కడ నీతిమంతుని ప్రార్థన ఆ విజ్ఞాపన మనహపూర్వకమదై ఉంటుంది కాబట్టి నువ్వు ఎవరెవరికో చెప్పే కంటే రక్షణ పొందిన బిడ్డలకు అలాగే సంఘంలో ఉన్న బిడ్డలకు లేదా సంఘ కాపరికి నీ విషయం తెలియచేయి అలాగే డైరెక్ట్గా నువ్వు ఫో టీవీలోకి వస్తే నువ్వు ఏ సంఘానికి వెళ్ళకపోతే ఫోన్ చేయి ఫోన్ చేసి అడుగు ఎవరైతే నీతో డైరెక్ట్గా టీవీలో మాట్లాడే సేవకుడే డైరెక్ట్గా నీతో మాట్లాడతాడో ఆ సేవకునికి ఫోన్ చేయి మాట్లాడి తగిన సలహా తీసుకో తప్పకుండా ప్రార్థన చేయించుకో దేవుడు నీతిమంతు నీ ప్రార్థన ఆలకించి జవాబు ఇస్తాడన్న వాక్యం నీ పట్ల నెరవేరుతుంది నువ్వేదో మంచంలో పడి నాకు కాలు చేయి పని చేయట్లేదు లేకపోతే ఆ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి అంత ఖర్చు పెడుతున్నాను అని అంటావు చాలామంది ప్రార్థన చేయించుకుంటున్నారు ఆ హాస్పిటల్లో ఎంతకు వచ్చిందండి అక్కడికి వెళ్తే ఎంత అయిందండి ఈ అంతరం కట్టించాను ఆ అంతరం కట్టించాను ఈ చేతబట్టి పూజలు చేయించాను ఉపయోగం లేదు అండి అంటారు ప్రార్థన చేయించుకుంటారు అలాగే ప్రార్థన చేయించుకున్న తర్వాత నయమైన తర్వాత కీవీ కార్యక్రమం సపోర్ట్ చేస్తానండి మీరు ప్రేయర్ టవర్ కడుతున్నారు కదా మీరు అన్నదానాలు చేస్తున్నారు మేము చూస్తున్నాం చాలా ఆనందపడుతున్నాం సపోర్ట్ చేస్తామండి అంటారు కానీ అంతా బాగుపడిన తర్వాత కనీసం బాగుపడ్డానని కూడా మీరు చెప్పటం లేదు కారణం ఏంటో తెలియదు జ్ఞానం కలిగి మీరు వినండి చక్కగా మీరు బాగుపడిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే ఎంతో ఖర్చు అయ్యేదే దైవ సేవకులు భోజనాలు పెడుతున్నారు పేదలకు ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారం పంపిస్తున్నారు వారం వారం నేను సపోర్ట్ చేయాలి ఇంకా నాకు తెలిసిన వారిని కూడా ఈ మంచి పనిలో ఇన్వాల్వ్ చేయాలనే మనసు మంచి మనసు మీకు రావాలి వచ్చినప్పుడు ఇంకా అనేక మంది పేదలకి మీ ద్వారా మేము భోజనం ఏర్పాట్లు చేయడానికి చక్కగా కుదురుతుంది కాబట్టి మీరు ఎన్నో లక్షలు హాస్పిటల్లో ఖర్చు చేసుకొని చిన్న ప్రార్థంతో మీరు పొందుతున్నారు చిన్న ప్రార్థంతో మీరు బాగుపడుతున్నారు అలాంటప్పుడు కనీసం అన్నదాన కార్యక్రమానికన్నా టీవీ కార్యక్రమానికి సపోర్ట్ చేయకపోయినా అన్నదాన కార్యక్రమానికన్నా మీరు సపోర్ట్ చేస్తే తప్పకుండా దేవుడు మీకు ఇంకా అద్భుత కార్యాలు చేస్తాడు పేదలకు పెట్టడం ఎహోవాకు అప్పివ్వడమని దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు దేవునికి అప్పిచ్చే బిడలుగా మిమ్మల్ని పెంచాలని నా ఆశ మీరు ఫోన్ చేస్తే నేనే లిఫ్ట్ చేస్తాను ఒకవేళ ఎంగేజ్ వస్తే మరలా ప్రయత్నం చేయండి ఎంతోమంది ప్రార్థన చేయించుకుంటారు ఎంతోమంది దేవుని మందిరానికి వస్తారు ఈ లోకలుగా ఉన్నవారు విజయవాడ చుట్టుపక్కల ఉన్నవారు ఎంతో మంది దేవుని మందిరానికి వస్తున్నారు మా అడ్రస్ గంగిరెద్దులు దెబ్బ అంటే కష్టం కష్టమైపోతుందని ఏలూరు రోడ్డు మీద అందరికి అందుబాటులో ఆటో దిగినా బస్సు దిగినా వెంటనే రెండు అడుగుల్లో లోపలికి వచ్చేటట్లుగా వచ్చి మీరు ప్రార్థన చేయించుకుని ప్రార్థన చేసుకోవటానికి ఒక ప్రేర్ టవర్ ఒకటి కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికే ఒక ఇల్లు తీసుకుంటాం కూడా జరిగింది దాన్ని పడగొట్టి అందులో మంచి ప్రార్థనా గోపురాన్ని కట్టాలని ఆశపడుతున్నాం మనం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం ఎంతో వేస్ట్ ఖర్చులు చేస్తున్నాం మీరు ఖర్చు పెట్టే వేస్ట్ ఖర్చుల్లో కొంత మిగిల్చి అది వంద కానీ రెండు వందలు కానీ ఐదు వందలు కానీ వెయ్యి కానీ ఎంత మీకు ప్రేరేపిస్తే ఆ ప్రేయర్ టవర్లో మీరు కూడా పాలిభాగస్తులుగా అవ్వాలి ఏలూరు రోడ్లో టక్కుమంది దిగంగానే గుణ సెంటర్లో చక్కని ఆటో సౌకర్యం కలిగినటువంటి సెంటర్లో అనేక లక్షల మందికి ఉపయోగపడే ఈ పేర్ ట్రవర్ మీకోసం ఏర్పాటు చేస్తున్నాం ఇంతమంది మేలు కోసం ఏర్పాటు చేసేటువంటి ఆ టవర్లో సాధ్యమైనంత వరకు నేనే మీకు అందుబాటులో ఉంటాను ఏ టైంలో వచ్చినా మీకు సలహాలు ఇచ్చి ప్రార్థన చేసి ఇచ్చి క్యాలెండర్ ఇచ్చి మీకు చక్కగా బలపరుస్తాను పలానా వచ్చే ముందు ఫోన్ చేసి మీరు వస్తే తప్పకుండా మీకు అందుబాటులో ఉండి నేనే మీ ఫోన్ రిసీవ్ చేసుకుని మీ కొరకు ప్రార్థన చేస్తాను ఈ అన్నదానాల్లో ఈ ప్రైవేట్ వర్లు ఇప్పటికే మీలో కొంతమంది ముందుకొచ్చారు ఎన్నో మేలులు పొందుతున్నామని సాక్ష్యం చెప్పినప్పుడు నేను ఎంతగానో ఆనందపడుతున్నాను నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమదై బహు బలము గలదై ఉండటం వలన మీకు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆ అనారోగ్యం నుండి దేవుడు మీకు విడుదల ఇస్తాడు ఏ పరిస్థితి నుంచైనా సరే మిమ్మల్ని తప్పించి మంచి స్థితి ఇవ్వగలిగిన శక్తి కలిగిన దేవుడు నేను ఆరాధిస్తున్న నజరయుడైన యేసు అనేక మంది మేలు పొందుతున్నారు నువ్వెందుకు పొందుకోకూడదు నువ్వెందుకు స్వస్థత పొందుకోకూడదు ఎంతో ఖర్చు పెట్టి అక్కడికెక్కడ తిరకపోతే శుక్రవారం జరిగే స్వస్థత ప్రార్థనకి రండి ప్రతి శుక్రవారం ఆ మందిరంలో కలవరి ప్రేయర్ టెంపుల్ గుణదల్లో ఉన్నటువంటి గంగిరెద్దుల దెబ్బ దగ్గర ఉన్న మందిరంలో ప్రతి శుక్రవారం స్వస్థత ప్రార్థనలు చేస్తూ ఉన్నాం రండి మీరు కూడా వచ్చి స్వచ్ఛత పొందుకోండి దానికి ముందు మీ పాపాలు ఒప్పుకోండి పాపాలు ఒప్పుకోకుండా స్వస్థత పొందిన ఉపయోగం ఏముంది కాబట్టి ఒక మురికి వచ్చి ఒక కొండలో పడుతుంది అనుకో ఆ కొండ శుభ్రం చేసి మళ్ళీ ఆ మురికి కింద పెడితే ఆ కొండ మళ్ళీ డర్టీ అయిపోతుంది అలాగా మురికి రాటం ఆపి ఆ కొండను కడిగితే శుభ్రంగా ఉంటుంది అలాగే నీ హృదయం అనే కొండను కడుక్కొని పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధిలో స్వస్థత పొందితే పరిశుద్ధంగా జీవిస్తావు దేవునికి సాక్షిగా ఉంటావు అనేకులకు నీవు ఆ ఆశీర్వాదకరంగా నీ కుటుంబాన్ని దేవుడు మారుస్తాడు ఒకనొక సమయంలో నేను కూడా అనేకులకు హానికరుడను హింసకుడును దోషకుడనై ఉన్నాను ఎన్నో పనికిమాల పనులు చేసి ఎవరికి మనశ్శాంతి లేకుండా ఇంట్లో అమ్మకి మనశ్శాంతి లేకుండా ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా నా ఎదుటి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా వీడు ఎందుకు పుట్టాడు రా బాబు అన్నట్టుగా ఎంతోమందిని విసికించి ఎంతోమందిని చిరాకు పెట్టిన నా బ్రతుకును నా రోత జీవితాన్ని దేవుడు మార్చాడు అని దగ్గరికి వెళ్ళి నేను ఒప్పుకుని నా రోత జీవితాన్ని ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు దేవుడు నన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి అనేకులకు ఈ రోజున ఆకలి తీర్చే బిడ్డగా కుటుంబంగా సంఘంగా ఈ రోజున దేవుడు నన్ను తయారు చేశాడు మా అమ్మగారు నా కోసం ఎంతో ప్రార్థన చేసి మొరపెట్టేది ప్రియమైన దేవుని బిడలారా ఈరోజున ప్రయోజకుడుగా ప్రయోజకురాలుగా నువ్వు మారాలి అని అంటే నువ్వు శుద్ధి చేయబడాలి నీతిమంతుడిగా నీతి మార్చబడాలి ఏలియా కూడా మళ్ళాంటి మానవుడే మనుష్యుడే అతను వర్షం వద్దు అంటే మూడు సున్నా సంవత్సరాలు వర్షం ఆగిపోయింది రావాలి అంటే మరలా వర్షం వచ్చింది నీ పరిస్థితి ఏంటి ప్రార్థన ఆలకించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రజలకు చెప్పటం మానై వాళ్ళకి వీళ్ళకి చెప్పటం మానేసి దేవుని సన్నిధిలో తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయడం ప్రారంభించు ఎక్కువ జామున చేసే ప్రార్థనలో ఎంత బలం ఉంది ఎంతో శక్తి ఉందని జ్ఞాపకం చేసుకో ఆ ఎక్కువ జామున చేసే ప్రార్థనలో బలము గల బలము ఉండటం వలన అనేకులకు దీవెనకరంగా మారుతుంది ప్రతిరోజు నేను ఐదు గంటల నుంచి ఆరు ఆరున్నర దాకా మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను అలాగే ఈ ఫార్టీ డేస్లో కూడా ఆచారం అలవాటు కాదు కానీ ఇలా కొంతమందిని ఎక్కువ జోమలు లేపడం అలవాటు చేసి చేయాలి అనే ఉద్దేశంతో అలా ఆ సంఘంలో చర్చిలో ఐదు నుంచి ఐదున్నర నుండి ఆరున్నర దాకా స్థుతి ఆరాధన చేస్తూ ఉన్నాం మీకేమన్నా ప్రార్థనా అంశాలు ఏమన్నా ఉంటే ప్రార్థన విన్నపాలు ఉంటే మీరు వచ్చి ఆ టీవీ క్లబ్బులో కాగితం మీద నాకు రాసి ఆ విన్నపాలు కనుక మీరు నాకు తెలియచేస్తే మీ విన్నపాలు తీరాలని ఈ నెల రోజులు అలాగే ప్రతిరోజు జరిగేటువంటి ప్రార్థనలు గుర్తు చేసుకుంటాం తప్పకుండా దేవుడు మీ పట్ల కార్యం జరిగిస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా మనం ఎన్నో 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 అనవసరమైన ప్రయత్నాలు చేసి విసికి వేసారిపోయావేమో నిరాశలో ఉన్నావేమో ఈ ఊబిలో నుండి బయట పడలేమో అని చెప్పి చాలా బాధలో ఉన్న దేవుని వాక్యం వింటున్న బిడ్డ నీకు స్వస్థత శీఘ్రమగా రావాలి అని అంటే దేవుని నమ్ము దేవుని దగ్గర నీ పాపాలు ఒప్పుకో మనుషుల దగ్గర సమాధాన పడి సంతోషంగా ఉండు నీకు దేవుడు మంచి స్థితిని ఇస్తాడు కాబట్టి వాక్య వినుచున్న దేవుని బిడ్డ ఈ రోజున అనేక మంది చాలా తెలియక బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు దేవుడు నీ పక్షంగా కార్యం చేయబోతున్నాడు గనుక నువ్వు నమ్మితే కళ్ళు మూసుకో నీ కొరకు ప్రార్థన చేస్తాను నీకు ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ నీ హస్తం పెట్టుకో తప్పకుండా దేవుడు నీకు విడుదలిస్తాడు ప్రార్థన చేస్తున్నాను అందరూ ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా టీవీ ముందు కూర్చుని వాక్యం ఎనుచని బిడలందరినీ దీవించి ఆశ్రదించండి ఎవరైతే అనారోగ్యంగా ఉన్న చోట వాళ్ళ చేయి పెట్టుకున్నారో నామములో అది ఏ రోగమైన స్వస్థత కలుగునుగా ఎవరైతే వాక్యం విన్నారో సమాధాన అలాగే వారి జీవితంలో అయా రక్షణ బిడలకు కలుగునుగాక ఎవరైతే నీ సన్నిధికి రావాలని తీర్మానం చేసుకున్నారో ఆ బిడలను నడిపించండి నాయన ప్రయత్వర్ కానుకలు పంపిన బిడలను దీవించండి అన్నదానానికి కానుకలు పంపిన బిడలను దీవించండి అనేక రెట్లు ప్రతిఫలం ఈ బిడలకు కలుగునుగాక కృప చూపించి నడిపించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆ మేన్ ప్రియమైన దేవుని బిడ్డలారా మీలో ఎవరైనా అన్నదానాలకి అలాగే గుణదల సెంటర్లో కడుతున్న ప్రయర్ ఎవరికి సపోర్ట్ చేయాలి అని అనుకుంటే తప్పకుండా ఒకసారి మందిరానికి రండి లేకపోతే మీకు కింద ఇచ్చిన గూగుల్ పే ఫోన్పే మీరు పంపండి మీరు వస్తే కనుక మీకు ఒక కాగితం ఇస్తాం ప్రీవి క్లబ్ మెంబర్షిప్ ఫారం ఇస్తాం మీ అంశాలు రాసి పంపండి ఒకవేళ గూగుల్ పే చేసి కనుక మీరు రాలేని స్థితిలో ఉంటే మీరు నాకు మెసేజ్ చేయండి అంశాలన్నీ నేను వాటిని పేపర్ మీద పెట్టి సంఘంలో అనౌన్స్ చేసి ప్రార్థన చేపిస్తాను కాబట్టి మీరు దగ్గరలో ఉంటే చక్కగా గుణ సెంటర్లో ఉన్నటువంటి ప్రయత్నాలను సందర్శించవచ్చు ఇంకా స్టార్ట్ చేయలేదు కొన్నాం దాదాపు చాలా ఖర్చు పెట్టాం కట్టాలంటే చాలా లక్షలు అవుతాయి త్వరలో ప్రారంభించాలని ఆశపడుతున్నాం మీరు కూడా ఇందులో సహకారాలుగా ఉండండి ఎంతో డబ్బు మనం ఖర్చు పెడుతున్నాం దేవుని కొరకు పేదల కొరకు చేసే ఈ మంచి కార్యక్రమంలో మన లోకల్గా మన విజయవాడ పట్టణంలో చేస్తున్న ఈ కార్యక్రమానికి మీరు సహకరించి దేవుని దీవెనలు పొందుకోండి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లేనే లిఫ్ట్ చేస్తాను మీకు నేనే ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రదించనుగాక ఆమెన్ అందరికీ వందనాలు చాలా సంతోషం మీరు వాక్యాలు ఇంటూ మేలు పొందుతున్నారు అందును బట్టి దేవునికి మహిమ కాక దేవుని బిడ్డలారా మీలో చాలామంది అన్నదానానికి సపోర్ట్ చేస్తున్నారు ఫోన్పే గూగుల్ పే ద్వారా అలాగే మీరు సపోర్ట్ చేసిన మీరు అలా ఊరుకోకుండా మీ ప్రార్థన అంశాలు నాకు తెలియచేయండి నేను ఈ టీవీ క్లబ్ ఫారంలో మీ అంశాలన్నీ రాసి నేను ఆ మీ అంశాలు నెరవేర్చే వరకు కూడా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను మా సంఘం కూడా ప్రార్థన చేస్తుంది కాబట్టి మీరు పంపిన ప్రతి రూపాయి దేవుని పనిలో వాడటం జరుగుతుంది అంతేకాకుండా మన చర్చ అడ్రస్ లోపలికి ఉండడం వలన చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి రాలేకపోతున్నారు అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా ఏలూరు రోడ్లో గుణమతి సెంటర్లో ఏలూరు రోడ్లో ఒక చిన్న స్థలం తీసుకున్నాం షెడ్ ఉంది అందులో దాన్ని డిస్మెంటల్ చేయబోతున్నాం దానిలో ఒక మంచి ప్రేయర్ టవర్ ప్రార్థన చేసుకోవటానికి మీరు అందరు రావచ్చు ఏ భేదం లేదు అందరూ వచ్చి నన్ను కలవచ్చు సపరేట్ సపరేట్గా మీరు ప్రార్థన చేసుకుంటే కొన్ని సెల్స్ కూడా అందులో ఏర్పాటు చేస్తున్నాం మీరు వచ్చి ఎప్పుడు ఇబ్బందిగా ఉన్నా మీ భారంగా ఉన్నా మీకు మనసు బరువుగా ఉన్నా వచ్చి మీరు ప్రార్థన చేసుకోవచ్చు కాబట్టి మీ అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా గుణదల్లో టవర్ కడుతున్నాం కాబట్టి దానిలో మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం ఎన్నో అనవసరం ఖర్చు పెడుతున్నాం మీరు అందులో కొద్దిగా మిగిల్చి దేవుని పని కొరకు వందో ఐదు వందలో వెయ్యో పదివేలో మీ మీ తోమతను బట్టి దేవుని మనం లేకపోయినా మనం కట్టిన మందిరాలు ఉంటాయి అనే నమ్మకంతో ఇది దేవుని పని ఈ సేవకుని నమ్ముతున్నాను అని నిజంగా నన్ను నమ్మితే నేను చేస్తున్న పని నమ్మితే తప్పకుండా ఈ పనిలో మీరు ఇన్వాల్వ్ అవ్వండి దేవుడు తప్పకుండా ప్రతిఫలాన్ని దేవుడు మీకు ఇస్తాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించినగాక ఆ